వెనకటికో ముతక సామెతుంది, ఆరేళ్ల పాటు కర్రసాము నేర్చుకుని మూలగుచ్చును ముసలమ్మని అన్నాడంట. అనేది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చూస్తే అట్లాగే కనబడుతుంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ రాజకీయ సన్యాసం అని కాదు కానీ పదవీ సన్యాసం ప్రకటించారు. అప్పటి నుండి ఆయన నేను ఉండనంటే ఉండనన్నారు, ఆయన్ని బతిలాడారు. ఆ తర్వాత ప్రియాంక వాద్రా అలియాస్ ప్రియాంక గాంధీని బతిలాడారు. తర్వాత సోనియా గాంధీని బ్రతిలాడారు. ట్యాక్ క్వశ్చనే లేదు, మా కుటుంబంతో సంబంధం లేదు, మీరందరూ తయారు చేసుకోండి అన్నారు. ఇంటి పెద్దే, మాకందరికీ సంబంధం లేదు, మీరు చూసుకోమని అందులో ఉన్నటువంటి పాలేర్లకినూ అందులో ఉన్నటువంటి మిగతా పనులకి చెప్తే ఎట్లుంటుంది? అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. పెద్ద మనిషి మాట అంటారు తప్పించి మిగతా వాళ్ళందరూ ఉంటే మిగతా పని వాళ్ళకి పెద్ద అవుతారు తప్పించి ఇంటికి పెద్ద కాలేరు కదా. అదే అక్కడ జరిగింది కూడా. ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించాను, వితౌట్ గాంధీల కుటుంబం కాంగ్రెస్ని నడపగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఓ పివి నరసింహారావు, ఓ సీతారాం కేసరి లాంటి వాళ్ళని ఎట్లా ఆడుకున్నారో తెలుసు. ఎప్పుడైతే రెండు పవర్ సోర్సెస్ ఉంటాయో ఆటోమేటిక్గా వ్యవస్థ సక్రమంగా నడవదు. మొదటి పవర్ సోర్స్ వచ్చేటప్పటికి సోనియా లేకపోతే ఆ గాంధీల కుటుంబం చేతిలో ఉంటుంది. రెండో పవర్ సోర్సు అయితే వీళ్ళ కింద అనుచరులుగా పనిచేయాల్సిందే తప్పించి, ఒకవేళ సోర్స్ ఏర్పడ్డా అది స్వతంత్రంగా అయితే పనిచేయడం ఇంపాసిబుల్. రాష్ట్రపతి ప్రధానమంత్రికి ఉండేటువంటి తేడా, రాష్ట్రపతి అనేవాళ్ళు ప్రధానమంత్రి కాగితం రాసిస్తే దాన్ని చదవాల్సిందే కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు ఎప్పుడైనా సరే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానమును ఇక్కడ ప్రధానమంత్రి వేరు కాదు, ప్రధానమంత్రి అధిష్టానం ఏం చెప్తే అది చేయాలి. అధిష్టానం ఎవరంటే గాంధీల కుటుంబం. అట్లాంటప్పుడు వాళ్ళని కాదని చెప్పి ఎవరూ కూడా ధైర్యంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అట్లా కాదన్నప్పుడు ఈ మధ్యలో ఈ కసరత్తు ఎందుకు, కాసేపు కొన్ని రోజుల పాటు షో చేయడం ఎందుకు, ఇంకా మేము అసలు కుటుంబం ఉండే క్వశ్చనే లేదు, మీరే నడుపుకోండి అని చెప్పడం ఎందుకు, ఒక 5 కమిటీలు వేయడం ఎందుకు, 5 దిక్కులు వెళ్తారు, 5 దిక్కుల్లో సమీక్షలు చేస్తారని చెప్పడం ఎందుకు, అంతా అయిపోయిన తర్వాత సోనియా గాంధీని ఎన్నుకున్నారంటే ఓకే అయిపోయిందంట. ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. వాస్తవానికి సోనియా ఏమి అసమర్థురాలని చెప్పట్లేదు, సోనియా గాంధీ మంచి నాయకురాలే. ఆవిడ హయాంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి పదవి వచ్చింది, కాబట్టి మళ్ళీ పవర్ రావడానికి అవకాశం ఉందేమో ఆ రూట్లో చూసుకుంటే తప్పేం లేదు. కానీ ఈ లోపుగా ఇంత హైడ్రామా, ఏది కుటుంబమే ఉండదు, అసలు క్వశ్చనే లేదు అనేటువంటి స్టేజ్ కొన్ని రోజుల పాటు అట్లాదే జరిగిపోద్ది. అసలు గాంధీలు అంటే చాలా సిన్సియరు, నిజాయితీలు, వాళ్ళు త్యాగధనులు లాంటి ఉపన్యాసాలు ఇచ్చి ఫైనల్గా వచ్చేటప్పుడు మళ్ళీ పవర్ ఆమె తీసుకున్నాక ఇంకా ఆ మాటలు ఇవన్నీ కూడా జనం ముందు చులకనవ్వట్లేదా? బట్ అదే తప్పదు, వాళ్ళకి అదే నడిపిస్తుంటారు.